फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ए गुड टाइम विद मधु इरगन्ना चैनल फर्स्ट टाइम चूस्तुंटे कंपल्सरीगा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल क्लिक चेस्ते नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन मीकु वच्चेस्तुंदी ना वीडियोस मीकु नच्चिनट्टयितेनंडी लाइक चेसी शेयर चेसी इंका कमेंट चेयंडी इंका ना तोटी कम्यूनिकेट चेयडानिकी नेनु ना इंस्टाग्राम ऐडी कूडा मीकु इस्तुन्नानु सो अदि वीडियोलोनु इंका डिस्क्रिप्शन बॉक्स लो कूडा याड चेस्तुन्नानु सो चूसी मी मेसेज चेयंडी इंका ई रोज विषयानिकि वस्तेनंडी ओक स्पेशल एक्सपेरिमेंट अंडी अदेंटंटे మనం ఎగ్స్ రెగ్యులర్ గా తెచ్చుకుంటూ ఉంటాము కొంచెం అంటే సైజుల వైస్ గా ఉంటాయి పెద్దవి కోడిగుడ్డువే కోడిగుడ్లు నార్మల్ గా తీసుకుంటాం గానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్ కూడా ఉంటాయి బ్రౌన్ ఎగ్స్ అంటే అది కూడా నార్మల్ ఎగ్ లాగానే ఉంటుంది కానీ ఈసారి నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్ చూపిస్తాను మీకు అదేంటో ఒకసారి చూడండి ఇదిగోండి సైజ్ చూసారా చాలా చిన్నగా ఉంది ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసేసాను అంటే ఒకవేళ గాని వీడియోలో షూట్ చేస్తే కింద పడింది అంటే పగులుద్దని ఇదిగోండి ఇది క్వైల్ ఎగ్స్ అండి QUAIL క్వైల్ ఎగ్స్ ఇది చిన్న ప్యాకెట్ లో ఒక దాదాపుగా ఒక 12 టు 15 వరకు ప్యాక్ చేసి ఉన్నాయి సరే కొంచెం కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాము ఇది ఎలా ఉంటాయో అసలు ఐడియా లేదు ఫస్ట్ మాత్రం బాయిల్ చేసిన ప్రొసీజర్ అంతా మీకు నేను వీడియోలో ముందు ఉంది చూడండి సో దీన్ని నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ కింద అంటే ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు టేస్ట్ నార్మల్ ఎక్సే కాకపోతే ఇంత చిన్న సైజ్ చూడండి ఎంత బాగుందో చిన్నగా ఉంది ఇది ఒలిస్తే ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి జస్ట్ ఇప్పుడే ఒలిసాను ఇదిగోండి బుల్బుల్ ఎగ్స్ చిన్న ఎగ్స్ ఈ ఎగ్ నేను జస్ట్ ఫ్రై చేస్తున్నాను ఆ ఫ్రై చేసింది మీకు టేస్ట్ ఎలా ఉంది అది నేను ఒకసారి మీకు వీడియోలో కూడా చూపిస్తాను అసలు అంటే నార్మల్ ఎగ్ లాగానే ఉందా ఎప్పుడూ ట్రై చేయలేదు నిజంగా ఫస్ట్ టైం అది తీసుకోవడం सो ఒక్కసారి మీకు చూపిద్దారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే సడన్ గా ఐడియా వచ్చింది లేదంటే ఆ ప్యాక్ కూడా నేను ఫోటో తీసేదాన్ని ఫస్ట్ నేను బాయిల్ చేయడానికి ఎగ్స్ తీసేసుకున్న తర్వాత ఒక ఐడియా వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్ చిన్నయి కదా అదే టేస్ట్ ఉంటుందా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందా అనేది నాకు ఐడియా లేదు సో ఒక్కసారి ఐడియా వచ్చింది సరే వీడియో చేద్దారని చెప్పి స్టార్ట్ చేశాను నేను సో ఇది ఫ్రై చేసే ప్రొసీజర్ దీని ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఈ రోజు చూసి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పి వీడియో తీసాను ఓకే చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇదిగోండి ఇవేంటా అని చూస్తున్నారా క్వైల్ ఎగ్స్ అండి స్పెల్లింగ్ ఏంటంటే QUAIL నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను లేదంటే మీరు థంబ్నైల్ లో చూసి ఉంటారు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ అసలు ఎలా ఉంటాయా అని చెప్పి ఒక సూపర్ మార్కెట్ లో తీసుకున్నాము సో దాన్ని ఉడకబెడతాను ఇప్పుడు వాటర్ పోసేసి ఉడకబెడతాను అవి ఒలిస్తూ అవి కూడా చూస్తాను మాక్సిమం నేను తీసి వీడియో తీయడానికి ట్రై చేస్తాను చాలా చిన్నగా ఉన్నాయి సో ఇవి అసలు టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను నేను ముందు ఒకసారి ఫస్ట్ వాటర్ పోసి దీన్ని ఉడకబెడతాను ఒక 10 మినిట్స్ పాటు ఇదిగోండి వాటర్ పోసాను స్టవ్ మీద పెట్టేసాను అంటే డైరెక్ట్ గా నేను బాయిలింగ్ వాటర్ లో వేయలేదు డైరెక్ట్ గా వాటర్ పోసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి టైం చూసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిస్తాను దీన్ని ఇదిగోండి క్విల్ ఎగ్స్ ఉడికిపోయినాయి కొంచెం చల్లారేదాకా వదిలేసాను వీటిని ఒలుద్దాం చిన్నగా ఉన్నాయి ఎంతసేపు పడద్దో చూద్దాం ఇది వెనకాల మా పిల్లలు చక్కగా సర్లేరు నీకు ఎవరు పెట్టుకున్నారు హై సౌండ్లో బాబోయ్ ఎంత బుల్లిగా ఉన్నాయో కోడిగుడ్లు మామూలు కోడిగుడ్లలాగానే ఉంటాయి అనేసరికి ఏ భలే ఉన్నాయి చిన్న చిన్నగా చూడండి చిన్నగా మీకు మధ్యలో గ్యాప్లో చక్క సాంగ్ వినపడుతున్నట్టుంది వావ్ ఏ బుల్లిగా భలే ఉంది చూడండి ఎగ్ మొత్తం ఉంచేద్దాం ఈ జస్ట్ ఒకసారి ఫ్రై చేద్దాము అంటే ఆయిల్ నార్మల్గా ఫ్రై చేసేస్తారు కదా ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఉడికాక అదే ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసి కొంచెం మసాలా వేద్దాము అంటే ఏదైనా రసం పక్కన అటుకు పక్కన తినడానికి వీలుగా ఉంటుంది ఇది ఎవరికి ఎక్కువ చాలోలేండి కాకపోతే ఒక ప్యాకెట్ తీసుకున్నాము అసలు ఎలా ఉంటాయో ట్రై చేద్దామని చెప్పి చూద్దాం ఒలుస్తుంటే చూడండి చిన్నగా ఉన్నాయి కదా కొన్ని కొన్ని పైనవి పొప్పలు వేసిపోతుంది ఇందాక బాగా వచ్చింది ఒలుస్తుంటే ఇది మాత్రం కొంచెం ఓకే వచ్చేసింది కొంచెం ఊడింది అన్నీ ఒకే రకంగా రావు ఒక్కోసారి ఎగ్స్ మనం ఉడకపెట్టినప్పుడు అది ఎందుకో అర్థం కాదు మాకు ఇక్కడ 30 ఎగ్స్ ఒక ప్యాకెట్ తీసేసుకుంటూ ఉంటాను కొన్నేమో మంచిగా వచ్చేస్తాయి కొన్నేమో నార్మల్గా వస్తూ ఉంటాయి నేను ఈ వీడియో తీసినప్పుడు వెనకాల ఏం మ్యూజిక్ యాడ్ చేయక్కర్లా చక్కగా వెనకాల సాంగ్ వచ్చేస్తుంది మీకు వావ్ ఇది బాగా వచ్చింది చూడండి బుల్లి బుల్లి ఎగ్స్ క్విల్ ఎగ్స్ క్వెయిల్ క్వెయిల్ ఎగ్స్ అనుకుంటా అంటే స్పెల్లింగ్ బట్టి అయితే క్వెయిల్ చూద్దాం ఇది మళ్ళీ రావట్లా కొంచెం
ఒక ఎగ్ ఏమో మరి వాళ్ళు ప్యాక్ చేసినప్పుడు అన్నీ ఒకేసారి హ్యాచ్ అయినప్పుడు ప్యాక్ చేయరు కదండి, ఒక్కోటి ఒక్కో చోట నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం తేడాగా ఉంటుంది. ఓకే ఇది కూడా బాగానే వచ్చింది. మొత్తం చూపించానులేండి, జస్ట్ ఒక 5x చూపించాక మిగతా ఒలిసారి చూపిస్తాను. నేను ఫ్రై చేశాక ఎలా ఉన్నది ఎగ్ టేస్ట్ అనేది జస్ట్ చెప్తాను మీకు, ఎందుకంటే ఇది నార్మల్ ఎగ్ లాగానే ఉంది, లోపల ఎల్లో కూడా చూసారు చిన్న ఎల్లో. మనకి మామూలు ఎగ్స్లో ఎల్లో కూడా ఎగ్ అంత సైజు ఉండదు, ఇంకా పెద్దగానే ఉంటుంది. కాకపోతే ఈ ఎగ్స్ మాత్రం బుల్లిగా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఒలిచేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి క్విల్ ఎగ్స్ మొత్తం అన్నీ ఇలాగ ఒలిచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రై చేద్దామని చెప్పి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు, కొన్నే ఉన్నాయి కానీ మరి ఆయిలీగా ఉండకుండా ఇదిగోండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసే ఉన్నాను కాబట్టి వేడెక్కిపోయింది, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నార్మల్గా ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తాం అలా బాయిల్ చేసేస్తున్నాను, కాకపోతే నార్మల్గా ఇలా తింటాం నాకు ఇష్టం ఉండదు. సో కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక ఎగ్ తిన్నాక మీకు చూపిస్తాను నేను ఎలా ఉందనేది టేస్ట్. ఇదిగోండి వేసేస్తున్నాను ఇందులోకి. చూసారా మన ఎగ్స్ బుల్బుల్ ఎగ్స్, వావ్ చూస్తాకి బుజ్జిగా బాగున్నాయి, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. అంటే ఇవి హెల్తీయా అవి కూడా నేనేమంత చూడలేదండి, జస్ట్ ప్యాకెట్ ఇది డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నవే ఒకసారి టేస్ట్ కన్నట్టు. కొంచెం మనకి కొంచెం స్కిన్ అది ఫ్రై అయ్యేదాకా నేను అటు ఇటు తిప్పుతున్నాను. నార్మల్గా నార్మల్ ఎగ్స్ అయితే అంటుకుపోతాయండి, అంటుకోవట్లేదు ఎందుకు, జస్ట్ ఇలా వేసి కొంచెం వేగేదాకా నేను ఇలా తిప్పబోతే అంటుకుపోతూ ఉంటాయి, అంటుకోవట్లా నార్మల్గా ఉన్నాయి. భలే మూవ్ అవుతున్నాయి, చిన్న చిన్నగా బుజ్జిగా ఉన్నాయి చక్కగా, కొంచెం వేడెక్కినవి. ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం, ఫ్రై కదా కొంచెం మన ఫ్లేవర్ అది బాగుంటుంది. నేను కరివేపాకు అలా డైరెక్ట్గా వేయనండి, కొంచెం తుంపు వేసుకుంటాను, కొంచెం ఫ్లేవర్స్ అవి దిగుతాయి కదా మనకి. ఓకే ఇవన్నీ వేస్తాను, హైలైనో పెట్టుకున్నాను నేను, కొంచెం బాగా ఫ్రై అవుతాయి కదా అన్నట్టు. ఇప్పుడు కొంచెం అంటుకుంటున్నాయి, ఒక సిమ్లో పెట్టా, మ్యాక్సిమం అయిపోయింది చూడండి బుల్బుల్ ఎగ్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కారం వేస్తున్నాను దీనికి సరిపడా, హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా అండి, చికెన్ది గరం మసాలా ఉంది అది తీసుకుంటున్నాను, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్, హాఫ్ కూడా కాదు కొంచెం వేస్తున్నాను. ఎప్పుడైనా ఎగ్స్లోకి మనం ఎగ్స్లోకి గరం మసాలా వేయాలంటే చికెన్ గరం మసాలా వేస్తే బాగుంటుందండి, ఫ్రైలో కానీ మనం ఎగ్స్ కర్రీస్ ఏదన్నా గ్రేవీ కర్రీ చేసినా కూడా చికెన్ గరం మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, నాకు అలా ఇష్టం, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి భలే మూవ్ అవుతుంది బుల్బుల్లిగా, వావ్ ఇదిగోండి. ఇంకా కొంచెం సాల్ట్, సాల్ట్ వేయలేదు కదా ఫస్ట్ మనం, సాల్ట్ వేస్తున్నాం దీనికి సరిపడా, కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నాను జస్ట్ ఇలాగా. అంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకునండి, దాంట్లో గరం మసాలాలు అవన్నీ వేసుకుని మనం అంటే రైస్లో కూడా కలుపుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి టేస్ట్లాగా ఉంటుంది, కాకపోతే ఇలా అయితే కొంచెం బాగుంది కదా అని చెప్పి ఇలా చేసుకున్నాను నేను. ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు మీకు క్వెయిల్ ఎగ్స్ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, మీకు ఒకటి తిని చూపిస్తాను. అంటే నార్మల్ ఎగ్ లాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు చూస్తుంటే, కాకపోతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా ఈ సైజ్ ఎగ్స్, సో ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎగ్ రెడీ అయిపోయింది, ఫ్రై కూడా చేసేసాను కదా, చిన్న ఎగ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. అసలు అంటే ఈ మధ్యకాలంలో నేను ఇలాగ వీడియోలో చేసింది టేస్ట్ చూసి చెప్పలేదు ఎప్పుడు, ఈ మధ్యలో ఒకసారి ఫస్ట్ చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను ఇది చిన్న ఎగ్, ఒక్కసారికి వెళ్ళిపోతుంది నోట్లోకి. నార్మల్ ఎగ్లాగా ఉందండి, బాగుంది ఎందుకంటే ఏ డిఫరెన్స్ లేదు. నార్మల్ ఎగ్స్ అంటే ఏమో మరి మనకు ఐడియా ఉండదు కదా,
ఒకటి తింటాము మనకి అంటే కొత్తది ఏదైనా ట్రై చేసినప్పుడు దానిలాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకోం కదా, కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. సేమ్ నార్మల్ ఎగ్లాగా ఉందండి, ఏ డిఫరెన్స్ లేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఉడకబెడుతున్నప్పుడు కానీ ఒలుస్తున్నప్పుడు కానీ ఏమీ స్మెల్ అనేది రాలేదు, నీసువాసన లాగా అలా కూడా ఏమి రాలేదు, బాగుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, బాగున్నాయి. క్వెయిల్ ఎగ్స్ అంటే హెల్త్ వైజ్గా కూడా మంచిగా ఉండుండొచ్చు. నేను అంటే గూగుల్లో కూడా ఎప్పుడు మిగతా అన్ని సర్చ్ చేస్తూ ఉంటాను కానీ దీని గురించి అంత ఐడియా లేదు. వీడియో తీద్దారని కూడా ముందు నేను అనుకోలేదు అన్నాను కదా, సడన్గా నాకు ఐడియా వచ్చింది, ఇది కొత్త రకంగా ఉంది కదా. సో ట్రై చేస్తే ఎలా ఉంటుందా, బాగుంటుందా లేదా అనేది అలా కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు నేను వీడియో తీయలేదు. బాగున్నాయి కూడా, ఎప్పుడైనా మీరు ట్రై చేయాలి లేదంటే సూపర్ మార్కెట్లో దొరికితే తీసుకోండి. క్వెయిల్ ఎగ్స్ ఇంతే సైజు, పైన ఏమో స్పాట్స్ స్పాట్స్గా ఉన్నాయి కదా, మీకు నార్మల్గా పిక్ యాడ్ చేశాను నేను. సో చూసే ఉంటారు. సో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీరు కూడా కంపల్సరిగా షేర్ చేయండి. అంటే మీ వ్యూస్ ఎలా ఉన్నాయి, మీ వ్యూ అంటే మీ ఒపీనియన్ ఎలా ఉందనేది. ఎందుకంటే కొత్త ఐటమ్స్ ఏదన్నా సరే మనం ట్రై చేసినప్పుడు దాని గురించి కొంచెం డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి కంగారు పడతాం, లేదంటే ధైర్యంగా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా అలా కొత్త ఐటమ్ ఏదైనా ట్రై చేశారా అనేది మీరు కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.